క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే అతను ఒక బీజేపీ ప్రతినిధి ఆయన విజిటింగ్ కార్డు కూడా మీకు షో చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా పెడతాను మీరు చూడండి సరే నార్త్ ఇండియా పరిస్థితులు కూడా చాలా స్టోరీ ఉంది మీరంతా వినండి ప్రార్థనలో గుర్తు చేసుకోండి ఈ విషయాన్ని అందరికీ తెలియపరచండి ప్రైజ్ ది లార్డ్ అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న గతించిన అంశాలపై దేశం రగులుతూ ఉండాలా అంటూ గడ్డిపెట్టిన హైకోర్టు ధర్మాసనం ఎవరికి అశ్విని కుమార్ ఉపాధ్యాయ బహుశా ఈ పేరు వినగానే పరిచయం లేకుండానే మనందరికీ తెలిసిపోయినటువంటి ఒక వ్యక్తి అండి ఢిల్లీలో ఉంటాడు వృత్తిరీత్యా మరి ఇతను లాయర్ అండి ఇతని ప్రవృత్తి హిందుత్వాన్ని దేశమంతా వ్యాప్తి చేయడం ముఖ్యంగా ఇస్లామును క్రైస్తవ్యాన్ని దేశంలో లేకుండా తుడిచిపెట్టాలి అన్నటువంటి ప్రవృత్తి ఇతనిది బీజేపీకి ఒక విధంగా తొత్తులాగా పనిచేస్తాడండి ఇతని గురించి గత మన ప్రీవియస్ వీడియోలో కూడా మనం 1, 2, 3 సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఒక విధంగా ఇతను క్రైస్తవ సమాజానికి విలన్ లాంటి వాడండి మన క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే సాతాను దూత సార్ ఏ కేస్ నంబర్ 26 కా సీరియల్ నంబర్ క్యా హో గయా సార్ ఆస్కా అభి 26 ఆయా 25 हो गए हां 26 पे 26 आज का क्या होता सर देखते हैं क्या होता बाद में थैंक यू सर నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను మీ అందరికి తెలుసండి ఇతను ఎస్పెషల్ గా యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది ఫోర్సిబుల్ యాంటీ కన్వర్షన్ బిల్ గుర్తుంచుకోండి దీని దేశమంతా అమలు చేయాలి అంటూ ఆ కోర్టుకి ఎక్కినటువంటి పెద్ద మనిషి పేరుకు పెద్ద మనిషే కానీ సరైన బుద్ధి జ్ఞానం ఆలోచన పరమత సహనం ధర్మం న్యాయం అసలు ఇతని రక్తంలో కనబట్టలేదండి నిజానికి ఇప్పటికే కొన్ని కొన్ని కేసుల్లో తోకముడిచాడు కోర్టులు చివాట్లు పెట్టాయి కొన్ని కొన్ని కేసులు ఇప్పటికే వాటిని వాపసు చేసుకున్నాడు కేవలం క్యాస్టిజం మీద మతపరమైన అంశాల మీద గుర్తుంచుకోండి మరొకసారి లేటెస్ట్గా ఏముండో ఓల్డ్ న్యూస్ కాదండి ఇది ఈరోజు న్యూస్ ఇది ఈరోజు 28వ తేదీ అండి ఫిబ్రవరి నెల ఈరోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్ మీ దగ్గర తెస్తున్నాను అవునండి గతించిన అంశాలపై దేశం రగులుతూ ఉండాలా అంటూ గడ్డి పెట్టినంత పని చేసింది హైకోర్టు ధర్మాసనం ఎవరికి ఎవరెవరికి అదేనండి మన అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే వ్యక్తికి సరే ఇంకొక విషయం కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి ఈ వార్తా కథనం చెప్పే ముందు ఇవ్వండి ఇంతకీ మరి ఆ యాంటీ కన్వర్షన్ బిల్ సంగతి ఏంటి అని మీలో కొంతమందికి సందేహం వచ్చి ఉండొచ్చు లేక ఆ ఆలోచన వచ్చి ఉండొచ్చు యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది మార్చిలోకి మార్చబడింది అది వాయిదాలు పడుతూ వస్తుంది మీకు తెలుసండి అయితే డేటు కన్ఫర్మ్ చేసి ఎవరూ చెప్పలేం అంటే టూకీగా ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది అంటండి అది కంప్యూటర్ సిస్టమ్ ద్వారా అది 9వ తారీఖు సంథింగ్ ఏదో ఒక డేట్ అన్నట్టుగా చెప్పారు కానీ అయితే ధర్మాసనం పెద్దలు కూర్చొని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి యొక్క సౌలభ్యాన్ని బట్టి వారికి ఉన్న ఖాళీ సమయాన్ని బట్టి ఆలోచించి మేబీ డేట్ మరలా ఫిక్స్ చేసే అవకాశం ఉంది లేదా ఒకవేళ ఇక వాళ్ళు అలాగే ఉండేస్తే 9వ తారీఖే మళ్ళా హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది ఇలాగ జరుగుతుంది కాబట్టి బహుశా మార్చి నెలలో మళ్ళా 9వ తారీఖు సుమారుగా అంటే ఖచ్చితంగా అని కాదండి సుమారుగా మళ్ళీ మార్చిలో ఈ యొక్క కేసు
టేబుల్ పైకి బెంచ్ పైకి వచ్చే అవకాశం ఉంది. సరే నేను చెప్తున్నానండి, నేను నమ్ముతున్నానండి. యేసు నామములో యాంటీ కన్వర్షన్ బిల్ యేసు నామములో అది కొట్టివేయబడుగాక, ఆమేన్ అని మనసులోనైనా చెప్పండి. మరొకసారి చెబుదామా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఫోర్స్ఫుల్ యాంటీ కన్వర్షన్ బిల్ వ్యాప్తి చెందకుండా దేవుడు దానిని కొట్టివేయునుగాక, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక విషయాల్లోకి వచ్చేద్దామండి. ఇతను ఆర్ఎస్ఎస్, బజరంగదళ్, టోటల్గా బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు, దట్స్ క్లియర్. ఇతను అడ్డం పెట్టుకొని మతపరమైన విషయాల్లో దేశంలో గందరగోళాలు సృష్టించడానికి, సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు వేయటానికి పావులాగా ఇతని వాడుకుంటారండి. నేను ముందే చెప్పాను, ఇతను సాతాను దూత. ఒక మాటలో చెప్పాలంటే హయ్యెస్ట్ నేమ్ ఏంటండి, లూసిఫర్ అంటాం కదా మనం. ఏమండి, పడిపోయిన చెడిపోయిన ఆ గర్వించిన భ్రష్ట దూత లూసిఫర్ దూత, భ్రష్టుడిగా మారిపోయిన లూసిఫర్ దూత పట్టినటువంటి వ్యక్తి. ప్రస్తుతానికి క్రైస్తవ సమాజానికి ఒక విలన్ లాంటి వాడు. హీరో మన ఏసై ఉన్నాడు, విలన్ది ఏముందండి, ముందు ముందు రేగుతూ ఉంటాడు చెట్టు చివరికి తలకాయ పగలగొట్టుకొని, ఏమండి, కాళ్ళు చేతులు హీరో చేత విరగొట్టుకొని రసటికెళ్ళి పడతాడు. సేమ్ అదే జరగబోతుంది, ఇప్పటివరకు జరుగుతుంది అదే. సరే, అయితే ఇతను మరొక వ్యాజ్యం విషయంలో కోర్టు చక్కగా క్లియర్గా స్పష్టంగా చెప్పి ఇతను వేసిన ఒక ఫైల్ని కొట్టేసిందండి, ఒక పిటిషన్ని కొట్టేసింది. ఏంటది, పురాతనమైనటువంటి సాంస్కృతిక సంబంధమైనటువంటి మతపరమైనటువంటి స్థలాలకు వాటి అసలు పేర్లు పెట్టేందుకు గాను ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైనటువంటి వ్యాజ్యం ఇది, పిల్ అంటారు. ఓకే, చూసారా వీళ్ళెంత దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారో. ఏమంటే యాంటీ కన్వర్షన్ బిల్, ఫోర్స్ఫుల్ యాంటీ కన్వర్షన్ బిల్ అన్నది పక్కన ఉంచండి. ఈ యొక్క ఆ దుష్ట హృదయంతో ఉన్నటువంటి మన లాయర్ గారు అశ్విని కుమార్ ఉపాధ్యాయ పురాతనమైన కట్టడాల జోలికి, అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకి స్వతంత్రం రాకముందు మరి బ్రిటిష్ వారు పరిపాలించారు, ఇంకంతకుముందు ఏదో మరి ముస్లిం నవాబులు పరిపాలించారు, ఆ కాలక్రమంలో తర్వాత బ్రిటిష్ వారు వచ్చాక కొన్ని కొన్ని క్రైస్తవ మత సంస్థలు అనండి, లేకపోతే కొన్ని కొన్ని సాంస్కృతిక సంబంధమైనటువంటి కళాశాలలు అనండి, విద్యా బడులనండి, హాస్పిటల్స్ అనండి, గుడులు అనండి, ఇట్లా రకరకాలైనటువంటి వాటికి కొన్ని కొన్ని నామకరణలు చేయబడ్డాయి. అయితే ఇతని కుట్రపూరితమైన ఆలోచన ఏంటి, అది ముస్లిం సంబంధమైన నియమం కానీ క్రైస్తవ సంబంధమైనటువంటి నియమం కానీ లేకుండా పూర్తిగా వాటన్నింటికి ఒక మరి హిందుత్వానికి సంబంధించిన పేర్లు తగిలించాలని లేటెస్ట్గా వీళ్ళ యొక్క వ్యూహం, అర్థమైందా? సరే, అందుకని కోర్టు ఏం చేసిందండి, కోర్టు ఏం చెప్తుందండి, నేను మీకు ఒక విధంగా పేపర్లో ఉన్న విషయాలు ఉన్నట్లుగా మీకు చదివి చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా, గతంలో కూడా కొన్ని పిటిషన్స్ కొట్టివేసినట్లుగా మనం చూసాం. ఆ సిగ్గు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అయినా మళ్ళీ సిగ్గు లేకుండా మరలా వెళ్ళి ఏదో ఒక కంప్లైంట్ కోర్టులో వేస్తూనే ఉంటాడు. ఏమండి, ఏదో ఒక పిటిషన్ వేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ఇస్లాం మీద, క్రైస్తవ్యం మీద విషం కక్కుటం ఇతనికి బాగా అలవాటు అయిపోయింది, విషపూరితమైనటువంటి సర్పంలాగా మారిపోయాడు. అయితే ఇక్కడ కోర్టు ఏం చెప్తుందండి, స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఆక్రమణదారుల పేర్లు ఇంకా కొనసాగించటం దేశ సార్వభౌమాధికారం, ఇతర పౌర హక్కులకు విరుద్ధమని పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ఈ పిల్ దాఖల్లోని పిటిషనర్ ఉద్దేశాన్ని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నంతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. భారతదేశం గత చరిత్రకు బందీగా ఉండరాదని అభిప్రాయపడింది. పాత సమస్యలను తిరగదోడి దేశంలో అవి ఎప్పటికీ రగులుతూ ఉండేలా చేయడం తగదని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. ముఖ్య సారాంశం ఇదండి.
ఆ పాత విషయాలన్నీ తొడుగుతూ ఆ గడిచిపోయిన విషయాలన్నీ తిరగదొడుగుతూ దేశం ఎప్పుడూ రగులుతూనే ఉండాలా, ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉండాలా, ఒకరినొకరు విమర్శించుకుంటూనే ఉండాలా, ఆ గాయాన్ని మనం మానుకునే పని లేదా, బుద్ధి లేదా, పెద్ద మనిషి అంటూ చివాట్లు పెట్టినంత పని చేసింది కోర్టు. తర్వాత విషయాల్లోకి మనం వచ్చి చూస్తే మన దేశాన్ని విదేశీ శక్తులు ఆక్రమించి పాలించిన మాట వాస్తవమే. చరిత్రలో ఇష్టం లేని భాగాన్ని తొలగిస్తామనడం సరికాదు అని ధర్మాసనం పేర్కొంది. మనది లౌకిక దేశం. వన్స్ మోర్, మనది లౌకిక దేశం. అవర్ కంట్రీ ఈజ్ సెక్యులర్. మన దేశం లౌకిక దేశం, ప్రజాస్వామిక దేశం. అన్ని మతాలు, అన్ని జాతులు చక్కగా స్వేచ్ఛగా మన భారతావనిలో జీవించవచ్చు. చక్కగా క్లియర్గా చెప్పిందండి. మతోన్మాదులారా వినండి మాట, ఇలా అంటున్నందుకు క్షమించండి. కొందరున్నారులేండి, వారిని అన్నా తప్పులేదు. మరొకసారి మతోన్మాదులారా వినండి. ఫిబ్రవరి నెల 2023లో 28వ తారీఖు నాడు కోర్టు క్లియర్గా చెప్పింది, మనది లౌకిక దేశం. హిందూయిజం అనేది ఒక జీవన విధానం. చూసారా, అసలు అది మతం కూడా కాదు, మతము కానే కాదు, జీవన విధానం అంటూ కోర్టు డిక్లేర్ చేసింది. మా మతం గొప్ప, మా మతం గొప్ప, మా మతం గొప్ప, ఇంకా ఏంట్రా నాయన, వెళ్ళి ముందు కోర్టు దగ్గర తేల్చుకొని రండి. నాకు తెలియక అడుగుతాను, అది జీవన విధానమో మతమో? ఏమండి, కొంతమంది లేస్తే ధర్మం అంటారు, కొంతమంది తెల్లారు లేస్తే మతం అంటారు, కొంతమంది జీవన విధానం అంటారు. టోటల్గా కోర్టు ఏం చెప్పింది, అది ఒక్క జీవన విధానం, నాట్ ఏ రిలీజియన్. దట్స్ క్లియర్. ఓకే అండి, ఎంత అద్భుతమైన మాటలు కోర్టు ఈ రోజున తన తీర్పులో వెల్లడి చేసిందండి. ఒక విధంగా మంచి పనే చేశాడు మన అశ్విని కుమార్ ఉపాధ్యాయ. కదిలించి, ఇదంటారు కదా తేనె టుట్టిని కదిలించి ఆ కంపు కంపు చేసుకున్నట్టుగా, కుట్టించుకున్నట్టుగా మంచిగా కోర్టు చక్కగట్టి విషయాలు, మంచి విషయాలు, ముఖ్యమైన విషయాలకు ఆన్సర్ ఇచ్చిందండి. నేనైతే ఇలాగే ఫీల్ అవుతున్నాను, మళ్ళా మళ్ళా చదువుతానండి. చూడండి, ఇది మరి హిందూయిజం అనేది ఒక జీవన విధానం. ఇది ప్రతి ఒక్కరిని తనలో ఇమిడిపోయేలా చేసుకుంది. దానిలో ఎటువంటి మత వైరం లేదు. దేశగతి, చరిత్ర, ప్రస్తుత, భవిష్యత్తు తరాలను వెంటాడకూడదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏంటేంటి మళ్ళా విందాం. దేశ గత చరిత్ర, ప్రస్తుత, భవిష్యత్తు తరాలను వెంటాడకూడదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. క్లియర్గా ఉంది కదా. కాబట్టి అదిట్ట ఇదిట్ట ఏమండి, దేశమంతా కూడా యాంటీ కన్వర్షన్ బిల్ తేవాలి, ఇది భారతదేశం, హిందుస్థాన్, ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడటం మానేయండి. కావాలంటే ఈరోజు ఏముండో ఈనాడు పేపర్లో లాస్ట్ పేజీలో ఈ వార్తా కథను ప్రచురించారండి, దాన్ని మీకు ప్లే కూడా చేసి చూపిస్తాను, చూడండి. కావాలంటే నా మాటలు కాదు, చక్కగా స్పష్టంగా చెప్పింది. ఏమండి, ఈ దెబ్బతో మరొక చెంప చెల్లుమని హైకోర్టు వాయించినట్లయింది. ఎవరిని, అశ్విని కుమార్ ఉపాధ్యాయ. ఇప్పటికే చాలా పిటిషన్స్ వెనక్కి తీసేసుకున్నాడండి. సో మరొక పిటిషన్ కూడా కొట్టివేసింది. చూసారా, సాతాను యుక్తులు, కుయుక్తులు, ఏసయ్య నామములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోర్టు చక్కగా పరిశీలించి ధర్మంగా మాట్లాడుతూ వాటిని కొట్టివేసుకుంటూ వస్తుంది. ఓకే, యాంటీ కన్వర్షన్ బిల్లు కూడా ఖచ్చితంగా కొట్టివేయబడుతుంది, ఇది నేను నమ్ముతున్నాను. ఓకే, ఐ ట్రస్ట్ ఇన్ ద లాట్. ఓకే, మీరు కూడా నమ్మండి, భయపడాల్సింది ఏమి లేదు. ఓకే, అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఈ మాట ఇంక్లూడ్ చేస్తున్నాను, ఏమండి, షడ్రకు మేషకు అభినందనలు ఏమన్నారో మీ క్రైస్తవ సమాజం అందరికీ మనకు తెలుసు. రాజా, ఆ బొమ్మకు మేము చేతులెత్తి మొరక్కం, మేము చేతులెత్తి మొరక్కం, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, హీఈస్ ఏబుల్ టు సేవ్ అస్, అదర్వైజ్ మేము చచ్చిపోవటానికైనా సిద్ధమే, కానీ ఆ బొమ్మకు మేము చేతులెత్తి మొరక్కమన్నారు, అదర్వైజ్ అని వాడారు, గుర్తుంచుకోండి. ఒకవేళ కాకపోతే, లేకపోతే అనే మాట ఉంది. అట్లాగే ఒకవేళ బిల్లు కొట్టివేయబడకుండా అమలైనా భయపడాల్సిన అవసరం లేదు, దానికి తగిన రీతిగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది నా హెచ్చరిక. ఓకే అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్. Don't forget to subscribe Christ to Vijayam.